హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఒకసారి మరి ఒక ఎపిసోడ్ ద్వారా మిమ్మల్ని అందరిని కలుసుకోవడానికి మన ప్రభువు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు స్వాగతము తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రెసెన్షన్ మినిస్ట్రీస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అనుదినము భయపడకుడి, కలవరపడకుడి, చింతించకుడి అని చెప్పేసి దేవుడు తన మాటను, తన వాగ్దానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడు అని చెప్పేసి నేను కూడా ఆలోచించినాను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీకంటే బలమైన వాడు సాతాన్. కానీ నేనేమంటానంటే, సాతాను కంటే బలమైన వాడు మన దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనము ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులము. ఎందుకంటే మన బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు పరిగెత్తుకొని వస్తాడు. హల్లెలూయా. 6,000 సంవత్సరాల నుంచి సాతాను చాలా ట్రిక్కీ వన్, మోసగాడు, వంచకుడు, అబద్ధములో వాడేవాడు, అబద్ధమునకు జనకుడు. హీజ్ ఎ లయ్యర్. నిన్ను ఎలాగైనా సరే నిన్ను దారి తప్పించాలి, నిన్ను మోసం చేయాలని ఆ సాతాను కుయుక్తి కలిగింది. కాబట్టి ఆ కుయుక్తులలో నువ్వు పడకుండా ఉండడానికి ఎప్పుడు దేవుని సహాయం కోరాలి. దేవుడు కూడా ఏమంటున్నాడు, అనుక్షణం దేవుడు ఏమంటున్నాడు, భయపడకుడి అంటున్నాడు. కానీ మన సొంత చిత్తముతో, సొంత ఆలోచనతో, సొంత బలముతో, సొంత శక్తితో ఏదో చేయాలనుకుంటాము, ఫెయిల్ అవుతాము. ప్రభు అంటాడు, నెవర్ బీ అఫ్రైట్, డోంట్ బీ లూజ్ యువర్ హార్ట్ అంటాడు. మీ హృదయంలో కలవరపడనీయకుడి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఈ యొక్క సమయంలో, ఈ యొక్క దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రభు మనందరికీ సెలవిస్తున్నాడు. ఏమని? భయపడకుడి, కలవరపడకుడి, వెరియకుడి అని చెప్పేసి ప్రభు మనందరికీ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, ఈ సమయంలో మనం ఈ దినము మనము దేవుని యొక్క వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి అది? 31వ కీర్తన 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ, ఎవరైతే కనిపెడతారో వారందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండాలి. మనసును ధైర్యం కలిగి ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఏది ఎంత మాత్రం ఏమైనా ధైర్యంగా నిలబడి, నువ్వు ధైర్యంగా నిలబడి నిబ్బరంగా ఉండాలి. నిబ్బరంగా అంటే చీకు చింత లేకుండా, ఏమవుతుంది ఏం కాదులే అని చెప్పేసి అంటాం. అవి అలాగనట్టు ఏమాత్రం ఏది కాదు, ఏమి కాదు అని చెప్పేసి ధైర్యంగా ఉండాలి, నిబ్బరము కలిగి ఉండాలని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునికి. ఎందుకు మనం ధైర్యంగా ఉండాలి, ఎందుకు నిబ్బరం కలిగి ఉండాలంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. ఎవరు తోడుగా ఉన్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయనే వాగ్దానం చేస్తున్నాడు. 31 ద్వితీయోపదేశ 6వ వచనంలో, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎస్, ఆయన మాట అది. నేను నీకు తోడై ఉన్నాను, తోడై ఉంటానని చెప్పిన వాడు నిన్ను విడిచిపోడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం కలవరపడకుండా ప్రభు యొక్క శక్తి మీద మనం ఆధారపడాలని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యాకోబు పత్రిక 4:6 ఉంటుంది, దేవునికి లోబడి ఉండి. ఎవరికి లోబడాలండి? దేవునికి లోబడి ఉండాలి. లోక ఆశలకు, శరీరాశలకు, నేత్రాశలకు లోబడి ఉండడం కాదు, దేవునికి లోబడి ఉండాలి, దేవుని మాటకు లోబడి ఉండాలి, దేవునికి విధేయులమై ఉండాలి. మనం విధేయులమై ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు. లోకాశలన్నిటికీ మనం తోడుగా ఉండి మనము మన చిత్తం ప్రకారం నడుచుకుంటూ దేవుడు నాకు సహాయం చేయాలి అంటే చేయడు. హల్లెలూయా. ఎందుకు? ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన కట్టలో మనం నడుచుకోవాలి. మనం పాపంతో నింపబడి, అపరిశుభ్రంగా మనం ఉండి, దోషముతో, అతిక్రమము చేత నింపబడి దేవుని సహాయం కోరితే మనకు ఆయన సహాయము చేయడం. అందుకనే మనం మనస్సును ధైర్యం వహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే అనేకమైన వాక్య భాగాలు మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాయి. దేవుని యొక్క వాక్యాలు, ఆ వాక్యాలను మనం చదువుకుందాం. చదువుకొని దేవుడు ఏమంటున్నాడు, దేవుని చిత్తం ఏమై ఉంటున్నది, దేవుని సంకల్పము ఏమై ఉంటున్నది మన పట్ల అనేది మనము గమనించాలి, గ్రహించాలండి. హల్లెలూయా.
అందుకనే దేవుడు మనకు జ్ఞానమునిచ్చినాడు. ఏమి జ్ఞానమండి? ఏది నిజము, ఏది అబద్ధము, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది జీవము, ఏది మరణము, ఏది చీకటి, ఏది వెలుగు అనేది వివేచించే జ్ఞానమును దేవుడు మనకిచ్చినాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, జీవమును మరణమును నీ ముందే పెట్టాను, రెండు నీ ముందే పెట్టాను, ఏదన్నా నువ్వే నిర్ణయించుకో, నీదే, నీ సెల్ఫ్ విల్లు అంతే. మనల్ని దేవుడు రోబోట్స్ లాగా తయారు చేయలేదు, ఒక ప్రోగ్రామింగ్ చేసి వదిలిపెట్టలేదండి. సెల్ఫ్ విల్ ఇచ్చినాడు, స్వాతంత్రం ఇచ్చినాడు. ఆ స్వాతంత్రాన్ని నువ్వు వ్యర్థమైనటువంటి తుచ్చమైన అభిలాషలకు నువ్వు వాడుకుంటా, నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా అంటే నీ ఇష్టం వచ్చినట్టు పోయి నరకంలో పడతావు అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నది మనము గ్రహించాలి, గమనించాలి. అందుకే జ్ఞానం కావాలి మనకు. హోషేయ గ్రంథం 4:6 అంటాడు, నా జనులు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు. ఎందుకు నశించిపోతున్నారు? జ్ఞానం లేకుండానే నశించిపోతున్నారు. ఆ జ్ఞానం కలిగి ఉండాలని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క సహాయం కొరకు మనము అడగాలి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారలారా. కనిపెట్టేవారు మాత్రమే, దేవుని కొరకు ఎదురు చూసేవారు, ఆధారపడేవారు, కనిపెట్టేవారు, విశ్వసించేవారు, ఆయనను నమ్మేవారు, వారికి చెప్తున్నాడు ఏమిటిది, మీరందరూ మనసున్న ధైర్యం తెచ్చుకోండి. నువ్వు నమ్ముతున్నావా? అంతే, లిమిటెడ్ అంతే. దేవునికి వదిలిపెట్టాలి అంతే. ఇక మళ్ళీ నువ్వు ఇంకా అవుతుందో అవుతలేదో అనుమానం వ్యక్తం అవసరం లేదు, అవిశ్వాసం అవసరం లేదు, అపనమ్మకం అవసరం లేదు. ఇవన్నీ రానియద్దు మన మనసులోనికి, మన హృదయంలోనికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి దేవుడు చెప్పినాడు, ఆ వాగ్దానం ఇచ్చినాడు, దట్స్ ఇట్ అంతే, ఇట్ విల్ డన్ అంతే. ఆకాశము భూమి గతించినా గతించిపోతుంది, కానీ ఆయన మాటలు గతించవు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము నిబ్బరం కలిగి విశ్వాసం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 27వ అధ్యాయం చూడండి, 27వ అధ్యాయము కీర్తనలు 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొను. ధైర్యం తెచ్చుకోవాలి నువ్వు. ఏదో శ్రమ కలిగిందని, బాధ కలిగింది, వేదన కలిగింది, ఎవరో బెదిరించారని, ఎవరు తిట్టినారని, లేకపోతే ఎవరు కించపరిచినారని, ఇలాంటివన్నీ చేసినారని చెప్పేసి నువ్వు నీ హృదయంలో ధైర్యం కోల్పోయి అధైర్యపడుతూ నువ్వు కృంగి కృషించి నశించిపోవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు నిబ్బరంగా ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉంటానంటే ఉంటాడు అంతే. నాకు ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే, దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు, మన కుడి చెయ్యి పట్టుకున్నాడు. ఎందుకు? మనం పట్టుకుంటూ వదిలిపెడతాం ఎప్పటికప్పటికి. పడుకునేటప్పుడు వదిలిపెడతాం కదా, కానీ పడుకున్నప్పుడు కూడా వదిలిపెడతలేడు దేవుడు. ఆయన మన కుడి చెయ్యి పట్టుకున్నాడు. ఎందుకు? వదిలిపెట్టడానికి కాదు, మనల్ని తన గమ్యానికి చేర్చేంత వరకు మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకని మనం ఏమి కలవరపడకూడదు, మన హృదయంలో ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి. హల్లెలూయా. ఏమవుతుంది? ఏం కాదు అనుకోవాలి అంతే. దేవుడు ఉన్నాడు కదా అంతే, ఎటు పోయినాం కాదు. నువ్వు అడవిలో పడి వెళ్ళినా ఏ అపాయం నీకు కలగదు, జలములలో పడిపోయినా నువ్వు మునిగిపోవు, అగ్నిలో పడి వెళ్ళినా జ్వాలలు నిన్ను కాల్చవు, సింహాల బోనులోనికి వెళ్ళినా నిన్ను టచ్ కూడా చేయవు. దేవునికి మహిమ కలుగిన. ఎందుకు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే అంటాడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఎస్. అందుకనే దేవుడు అంటాడు, ఆపత్కాలంలో నన్ను గురించి మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పేసి ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఆయనకు మొర్రపెట్టాలి, మొర్రపెట్టి మనం జవాబు పొందుకోవాలి. కృంగిపోతూ కృషించిపోతూ హృదయంలో నీరసించిపోతూ ఎందుకు ఈ కష్టాలు బాధలు ప్రభువా అని చెప్పేసి మనము నిరాశ నిస్పృహలోనికి వెళ్ళకూడదని మన మనస్సున ధైర్యం ఉండాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం కోల్పోతాము అనేక సార్లు. ఆ ధైర్యంను కోల్పోకుండా మన మనసులో ధైర్యం తెచ్చుకొని మనము నిలబడి ప్రభు యొక్క కార్యములను జరగాలి, ప్రభు కొరకు ఎదురు చూడాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యెషయా గ్రంథం 35:4 చూడాలి, 35:4 3 నుంచి చదువుతున్నాను. సడలిన చేతులను బలపరచాలి. ఎందుకు మనం ధైర్యంగా ఉండాలి, ఎందుకు మన మనసులో నిబ్బరం కలిగి ఉండాలి అని అంటే, నీవు నిబ్బరం కలిగి ఉంటే అనేక మందిని ధైర్యపరుస్తావును. అందుకనే సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాలును దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి.
దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఆయన మనల్ని రక్షించే దేవుడు అయింటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఏం మాత్రము భయపడకూడదని చెప్పి ప్రభు వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూడండి, లూకా సువార్త 22లో చూసినట్లయితే 22:31-32 మా మీద పడుడని పర్వతములతోనూ, మాము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు వచ్చి పశ్చిమ్రానికే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పెను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడి వారు నేరము చేసిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఏమాత్రం కలవరపడవద్దు, ధైర్యం తెచ్చుకోవాలి. యేసు ప్రభువునే, ఆయన ఏ పాపము చేయని ఆయననే సిలువ వేసినారు. ఆయనతో పాటు ఇద్దరు సిలువ వేసినారు. వారు నేరస్తులు, వారు నేరం చేసిన వారు, వారిని సిలువ వేసినారు. కానీ ప్రభువును కూడా సిలువ వేసినారు, ఏ తప్పిదము చేయని ఆయనను. ఇప్పుడు నీవు కూడా తప్పు చేసినందుకు కాదండి, తప్పు చేయనందుకు ఎన్నో శిక్షలు, ఎన్నో శ్రమలను ప్రభు నిమిత్తం మనం అనుభవించవలసి వచ్చినప్పుడు కూడా మనము అనుభవించి మనము ప్రభు నామాన్ని ఘనపరచాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే హెబ్రీ పత్రిక 12:12 చూడండి, 12:12 కాబట్టి సడలిన చేతులను, సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటి కాలు వెనకక బాగుపడి నిత్తం మీ పాదములకు మార్గములను సరాలము చేసుకొనుడి. మీ కాళ్ళకు పాదములను సరాలము చేసుకొనుడి, మార్గములను సరాలము చేసుకొనుడి. ఎందుకనంటే మీరు వెనుకకు తిరిగి చూడకూడదు, ముందుకే సాగిపోవాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనస్సున ధైర్యము తెచ్చుకొనుడి, మనసున ధైర్యము తెచ్చుకొనుడి. బీ కరేజియస్, బీ బోల్డ్, నెవర్ బీ అఫ్రాయిడ్, నెవర్ బీ వర్రీడ్ అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చింతిస్తున్నావా, బాధిస్తున్నావా, కృంగిపోతున్నావా, దేవుడు లేవనెత్తుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చూసినట్లయితే యాకోబు పత్రిక చూడండి, 5:10 ఇక్కడ అంటున్నాడు, అనేక మందిని శ్రమలకు వారు గురైనారు, మీరు కూడా అధైర్యపడకండి. 5వ వచనం నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడు. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. జాలి కనికరము కలిగినటువంటి యోబుకే భయంకరమైన శ్రమలను వచ్చినాయి. నీకు నాకు మన అందరికీ కూడా శ్రమలు వస్తాయని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన శ్రమలన్నింటినీ జయించినాడు కాబట్టి శ్రమ రాదని చెప్పడం లేదు. ఆ శ్రమల్లో ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభువే మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మీరు అధైర్య పడకండి అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, మనం అందరం కలిసి 138 చూద్దాం. కీర్తనలు 138:3 నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. హల్లెలూయా. నువ్వు నిలబడ్డప్పుడు, ధైర్యంగా నిలబడ్డప్పుడు నీ ప్రాణములో త్రాణ పుట్టిస్తాడు, ధైర్యం పుట్టిస్తాడు, ధైర్యం పుట్టించి నిన్ను బలంగా నిలబెడతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పిరికివాడు పేదలు ఏం చేసినాడు, పారిపోయినాడు యేసుప్రభుని సిలువ వేసినప్పుడు. మళ్ళీ తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయన సిల్వ దగ్గరకు, ఆయన సిలువేసుకోవడానికి వేయడానికి తీసుకుని వచ్చినప్పుడు మాట అంటాడు ఏమని, ప్రభువులాగా నేను సిలువ వేయబడుటకు అర్హుడను కాదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయుడని ధైర్యంగా సిలువ శ్రమను, సిలువను ఆహ్వానించినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి ఆ యొక్క పేతురు, ఆ ధైర్యం కలిగినటువంటి పేతురు అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ధైర్యం మనము కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, 29:11 కీర్తనలు 29:11 యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును,
యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు తన ప్రజలకు బలమును ఇస్తాడు. దేవుడు తన ప్రజలకు ఆశీర్వాదం ఇస్తాడు. సమాధానము కలగజేసే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఆయన సమాధానమును, ఆయన యొక్క ఈ యొక్క ఆశీర్వాదమును పొందుకోవాలి. ఆయన బలమును పొందుకోవాలి. ఆత్మ బలము చేత నింపబడాలి. అందుకనే జకరియా 4:6 సెలవిస్తాడు కదా, శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ చేతనే ఇది జరుగునని. ఎస్, వీ హ్యావ్ టు ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ శక్తిని పొందుకొని మనం అధైర్యపడకుండా నిబ్బరము కలిగి ప్రభు కొరకు నిలబడాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. 31:24 కీర్తనలో మీరు సెలవిచ్చినారు, మనస్సున ధైర్యము వహించి నిబ్బరంగా ఉండమని సెలవిచ్చిన గొప్ప తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క నాయన జీవిత ప్రయాణంలో తండ్రి, నాయన విశ్వాస జీవితంలో మీతోడు మాకు కావాలి. మీ బలము, మీ శక్తి, మీ ఆశీర్వాదము మాకు కావాలి తండ్రి. మా ప్రాణములో త్రాణ పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించమని ఈ కార్యక్రమం చూచుచున్న మా ప్రియ సహోదరి సహోదరులను దీవించి ఆశీర్వదించండి. వారికి బలమును దయచేయండి. వారి హృదయంలో మీ యొక్క నెమ్మదిని దయచేయండి. మీ యొక్క శక్తి చేత నింపి దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదములు చేత మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ప్రియులైన వారికి పరిచయం చేయండి. మీ సాక్ష్యాలను, మీ ప్రార్థన అవసరతలను కామెంట్ రూపంలో తెలియజేసి ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించి సహకరించాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్.